నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా కూచివారిపల్లికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మా కూచివారిపల్లికి ఇచ్చేస్తున్నారు. సో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి మేమంతా ఇక్కడ ఇచ్చేసామన్నమాట. సో వీళ్ళంతా తెలుగు మహిళలు, కూచివారిపల్లి మహిళలు, చూడొచ్చు మీరు. సో అందరూ స్వాగతం పలకడానికి వచ్చారు. అందరూ చెప్పండి. ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా ఊరికి వస్తున్నాడని తెలిసి అన్నీ రెడీ చేసుకున్నారు మా ఊరు వాళ్ళంతా. టపాసులు, కండువాలు, జెండాలు, ఈ జెండాలన్నీ మా వాళ్లే ఓన్గా తయారు చేశారండి అప్పటికప్పుడు. సో ప్రచార సామాగ్రి అంతా రెడీ అయిపోయింది. సాయంత్రం 5:30కి ఆయన వస్తున్నారని తెలిసి మా ఊరు వాళ్ళంతా పసుపు కలర్ చీరలతో రెడీ అయిపోయి అక్కడికి చేరుకున్నారండి. ఇక్కడ మా ఊరి ఎంట్రన్స్ దగ్గరికి అందరినీ వచ్చేయమన్నాము. సో అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పువ్వులన్నీ రెడీ చేస్తున్నారన్నమాట. అలాగే చిన్న పిల్లలు కూడా యెల్లో కలర్ డ్రెస్ వేసేసుకొని ఇక్కడికి చేరుకున్నారు. సో వీళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఇక మా ఊరిలోని ఆడవాళ్ళందరూ కలిసి కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళంతా కూడా యెల్లో కలర్ శారీస్తో వచ్చారనమాట. సో చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడున్న మహిళలంతా పార్టీకి అండగా మేమున్నామంటూ అందరూ కూడా ముందుకొచ్చారు. ఇలా ఊరంతా ముందుకు వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం అండి. అలాగే కుల మత భేదాలు లేకుండా అందరూ మహిళలు ముందుకు రావడం చెప్పుకోదగ్గ విషయమే ఇది. సో ఇప్పుడు తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ విజయక్క గారు మాట్లాడతారు. అక్క నమస్తే. విజయక్క, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మన ఊరికి ఇచ్చేస్తున్నారు కదా, సో మీరంతా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీ ఊర్లో, మన ఊర్లో? సారీ, టీడీపీ మహిళా సంఘం అందరూ కలిసి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలకడానికి, కాబోయే ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకడానికి మేమందరం ఇక్కడ వేసేసాం. అందరూ కూడా పసుపు చీరలతో వచ్చేసారు ఇక్కడికి, అంతే కదా, మామూలు చీరలతో రాలేదు. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా పసుపు చీరలతో ఇక్కడికి విచ్చేశారు ఆయనకు స్వాగతం పలకడానికి. అందరూ హాయ్ చెప్పండి. జై తెలుగుదేశం. అన్న రెడీనా ఎమ్మెల్యే కోసం స్వాగతం పలకడానికి? తెలుగుదేశం పార్టీ తరఫున కూచివారి పల్లె వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎమ్మెల్యే కోసం? గ్రాండ్గా ఇది ఇంత మంది ఆడపడుచులతో తెలివింటి ఆడపడుచులు విధంగా చేస్తున్నాము. మాకు ఎప్పుడైనా అంటే తెలుగుదేశం, కూచివారి పల్లె అంటే తెలుగుదేశం. అవును, దానికి మేము స్వాగతిస్తున్నాము. ఓకే, ఫుల్ సపోర్ట్ తెలుగుదేశానికి ప్రతి ఒక్కరు కూడా. అందరమ్మా, మా ఆడబిడ్డలతో సహా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు కూచివారిపల్లికి. అందువల్ల ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఏ ఊర్లో తగినంత విధంగా మా ఊర్లో కూచివారిపల్లిలో ఏర్పాట్లు చేశారు. ఓకే, అదే విధంగా ఎన్టీఆర్ కాలనీలో కూడా ఉంటుంది నైట్కు. ఓకే, మన పంచాయతీకి సంబంధించి. సో మీరంతా తెలుగుదేశానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. తెలుగుదేశం అదే కరెక్ట్ అండి. ఓకే, ఇక రాజంపేట శాసనసభ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు విచ్చేశారండి. సో ఆయనకి అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. Yeah.
రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మన రాష్ట్రం ఎంతో గడ్డు పరిస్థితుల్లో ఉండే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలను ఓర్చుకొని ఎంతో ఓపికతో ఎంతో తెలివితో ఈ ఎన్నికల వరకు ఎక్కడా సాధ్యమైనంతగా నష్టం జరగకుండా నివారించుకుంటూ తెలివిగా తెలుగుదేశం పార్టీని లాక్కొని వచ్చి ఈరోజు ఎన్నికల్లో ఏ సర్వే జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపించేటంతగా అత్యంత తెలివితేటలతో తెలుగుదేశం పార్టీని ఇక్కడి వరకు లాక్కొని వచ్చి నన్ను నమ్మి మీ అందరి ప్రతినిధిగా ఈరోజు రాజంపేటలో నియమించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతో నేను అసెంబ్లీలో అడుగు పెడితే మీ ప్రాంత సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని తలంపుతో ఉన్నాను. అందులో భాగంగా ఆల్రెడీ మీరంతా గత 3 సంవత్సరాలుగా ఎంతో నిరాశతో రాజంపేటను జిల్లా చేయాలా అనే, జిల్లా కేంద్రం చేయాలా అనే ఒక తలంపుతో మీరంతా ఎన్నో ఉద్యమాలు చేసినారు, కానీ ఎవ్వరూ మీకు స్పష్టమైన హామీ ఇప్పించలేకపోయినారు. కోసరం మాత్రమే కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసినారో మీరంతా కళ్ళారా చూసినారు. బాలసుబ్రహ్మణ్యం గారు గెలవాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.